ఫస్ట్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నా ఏం చెప్పాలి, నా కృతజ్ఞతలు ఫస్ట్ చెప్పాలి. ఎందుకంటే జీవిత పక్కన ఉంటే హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే నేను కోవిడ్లో చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళి మళ్ళీ బయటపడ్డానంటే అదంతా మీ ప్రేయర్స్ మీ వల్లనే. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ నేను కోలుకుని సినిమా కూడా మొదలు పెట్టాను. సినిమా పేరు శేఖర్, షూటింగ్ జరుగుతుంది. దానికోసమే గెటప్ ఇలా పెట్టుకున్నాను. కొందరు ఈ హోలీ ఫంక్షన్ అప్పుడు నా ఫ్యాన్స్ ఎక్కడి నుంచి ఫోన్ చేసి, అన్నయ్య మీరేంటన్నయ్య మీరు తెల్లగడ్డ అంతా పెట్టుకుని ఉన్నారంట, మీ టైం అయిపోయిందంట, మీరు ముసలి అయిపోయారంట, ఇంకా పైగా మీరు యాక్ట్ చేయరంట అన్నట్టు చెప్తున్నారన్నయ్య అని. లేదమ్మా, సినిమా గెటప్ అది, అది తెలియకుండా మాట్లాడుతున్నారు అని అన్నాను. సో ఈ కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ తెల్లగడ్డలోనే ఉన్నాను కాబట్టి అందరూ ఇంకా కోలుకోలేదు అని కూడా అనుకుంటున్నారు. నేను ఇక్కడ యాక్చువల్గా రావాలని అనుకోలేదు. ప్రకాష్ రాజు గారి వైపు లేదు మోహన్ బాబు గారి వైపు అని నేను ఉండే తెలుసుకుని నేను న్యూట్రల్గా ఉందామని అనుకున్నాను. కానీ నమ్మ ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చానంటే, చాలామందికి నేను ఫోన్ చేసి జీవిత కంటెస్ట్ చేస్తుంది, మీరు అందరూ సపోర్ట్ చేయాలి అని మీ అందరికీ ఫోన్ చేశాను. ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, చేయాలి. ఇవాళ చేస్తే మీరు ఇక్కడ ఉండేప్పుడు చేస్తే బాగుండదే అని. ఇలా చేసినప్పుడు ఏమన్నారు, ప్రతి ఒక్కరూ మీరు వస్తున్నారు కదా 3వ తారీఖు అని అడిగారు. వస్తున్నానండి, కలుస్తున్నానని. సో నేను చెప్పినట్టు మిమ్మల్ని కలవాలి అని అన్నదానికోసం వచ్చాను. వచ్చేసి ఏం మాట్లాడకుండా మిమ్మల్ని అందరినీ కలిసేసి వెళ్ళిపోతామని అనుకున్నాను, కానీ మాట్లాడించేశారు. ఇప్పుడు మన అసోసియేషన్ కావాల్సిందండి. ఒకరు ప్రెసిడెంట్గా ఉండి వాళ్ళ ఈగో, వాళ్ళ అహంకారం లేదు, వాళ్ళ పబ్లిసిటీ పెత్తనం చూపించడానికి కాదు ఇది. ఈ అసోసియేషన్ వచ్చి మీరందరూ ఇంత డబ్బు, ఎప్పుడో అంత డబ్బు కట్టి మీరంతా మెంబర్ అయిన ఈ అసోసియేషన్, అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మా అంటే వెరీ రిచ్ పీపుల్ ఆర్ హియర్, ఆర్టిస్టులు అంతా చాలా రిచ్ ఆర్టిస్టుల దేర్ ఇన్ దిస్ అసోసియేషన్. సో అలాంటి అసోసియేషన్ ఉండాల్సిన పరిస్థితులు ఉంది లేదు. దీన్ని చాలా చక్కగా పెద్దగా మంచిగా అందరికీ ఉపయోగపడేలా తీసుకురావాలి. బయట అందరూ గర్వంగా మాట్లాడుకోవాలి, ఎస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అసోసియేషన్ సూపర్ అన్నట్టు అందరూ మాట్లాడుకోవాలి. అలాంటి అసోసియేషన్ని పరిపాలించాలి అంటే, దాన్ని సక్రమంగా చేయాలి అంటే ప్రకాష్ రాజ్ ఇస్ ద రైట్ చాయిస్. ప్రకాష్ రాజ్ మంచి ఆర్టిస్ట్, నన్ను కూడా మంచి ఆర్టిస్ట్ అంటారు. సో ఇద్దరు మేమిద్దరు ఇంతవరకు సినిమా కలిసి చేయలేదు. ఎప్పుడో నుంచి చేయాలని అది మిస్ అవుతూ ఉంది, కానీ త్వరలో చేస్తాం. ఇప్పుడు కలిసాం కాబట్టి ఇప్పుడు త్వరలో చేస్తాం. ఆయనతో నేను ఒకే ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడాను. మాట్లాడినప్పుడు మనకు కావాల్సింది, మన పెద్ద ఫండ్ కావాలండి. ఆ ఫండ్ని రేస్ చేయాలంటే అది అందరి వల్ల కాదు, కానీ ప్రకాష్ రాజు గారి వల్ల అవుతుంది. ఎందుకంటే ఈయన మల్టీ లాంగ్వేజెస్లో యాక్ట్ చేసి మల్టీ లాంగ్వేజెస్లో ఉన్న హీరోలు అందరూ ఈయనకు పరిచయం, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ పరిచయం. సో మనం రేపు ఫండ్ రైజింగ్ పెట్టుకోవాలంటే హీరోలు అందరూ ఒకే ప్లాట్ఫామ్కి రావాలంటే ఇలాంటి ఒక వ్యక్తి ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ఓటు వేసి గెలిపించారు, ఇది ఊరి పర్సనల్ మ్యాటర్, మధ్యలో వస్తుంది, గుర్తుకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఏమనుకున్నాను, మళ్ళీ ఎందుకు ఈ ఇయర్ కంటెస్ట్ చేయకూడదు, ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాలి
అన్న ఒక మనసులో ఒక చిన్న ఆశ నాకు కూడా ఉంది. అది ఎందుకంటే మీతో క్లోజ్గా ఉండడం, మిమ్మల్ని నడిపించడం, ఆయన ఉన్న విషయం అంతా కూడా నాకు కూడా ఉంది. కానీ ఇప్పటిలో నేను ఆయనతో మాట్లాడిన తర్వాత నేను అనుకున్నాను, చచ్చ మనకంటే ఆయన సూపర్గా విజన్తో వస్తున్నారు. అండ్ ఇలాంటి ఒక ఆయన హెడ్ ఆఫ్ ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటేనే రేపు మనం అనుకున్నది మనం ఎన్నో అనుకున్నాం. లాస్ట్ ఇయర్ మీరు గెలిపించారు కానీ యూనిటీ లేదు, యూనిటీ లేదు, ఏం చెప్పినా వినటం లేదు. కొందరు వాళ్ళుగా యాక్షన్ తీసుకుంటున్నారు, అది సరిగ్గా లేదు. వాళ్ళు ఇష్టమైనప్పుడు ఒక ఈసీ మీటింగ్ కూడా పెట్టట్లేదు. సో ఇలా జరిగింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. సో ఏమీ చేయకుండా చాలా వర్స్ట్గా పరిపాలన చేసిన ఇయర్ ఏది అంటే లాస్ట్ ఇయరే అవ్వాలి. బట్ అయినా కూడా జీవిత ఇంకా మిగిలిన రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఆ బేసిక్ థింగ్స్ని అన్నీ చేశారు. అది నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మీ అందరికీ. నెక్స్ట్, సో ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక ఆయన వస్తే మనకు ఫండ్ రేస్ అవుతుంది. మనం అనుకున్న భూమి కొంటామో లేదు, గవర్నమెంట్ దగ్గర తీసుకోవడానికి కూడా మాట్లాడి ఉన్నారు ఆయన. సో అలా తీసుకుంటున్నామో లేదు కొంటామో, మనకు కావాల్సిన ఫండ్ అనేది రేస్ అవుతుంది తప్పకుండా. సో ఇలాంటి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన తర్వాత నాకు కూడా ఆయన అంటే ఇష్టపడి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నాను. సో మనకు ఫ్యూచర్ బాగా కనిపిస్తుంది, మంచిగా మన అసోసియేషన్ వస్తుంది, అందులో నో డౌట్. ఎందుకంటే ఈజ్ రియలీ వర్తీ క్యాండిడేట్. అలాగే ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ చాలా హార్డ్ వర్కింగ్. మన అసోసియేషన్లో ఎప్పుడు రెండు పార్టీగా తిట్టుకున్నప్పుడు అతను అది చేశాడు ఇది చేశాడు, ఇక్కడ డబ్బులను కాజేశాడని, డబ్బులు కాదండి, అందరికీ మంచి చేయాలనే, అందరూ వచ్చే వాళ్ళంతా మంచి చేయాలనే. కానీ అక్కడ యూనిటీ లేకపోవడం వల్ల ఏం జరగలే. యూనిటీతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి ఈగో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఈగో ఉండింటే మా ఇంటికి వచ్చి ఇంకా ప్రతి చాలా వాళ్ళ మంది ఇంటికి వెళ్ళి ఆయన మాట్లాడి దీన్ని ఒక మంచిగా తీసుకొద్దామన్న ఇది రాదు. సో ఆయన ఫస్ట్ ఏ మనిషికైనా ఈగో ఉంటుంది, ఆ ఈగోనంత కంట్రోల్ చేసుకుని వచ్చి అందరితో వచ్చి మాట్లాడి అందరినీ ఓ ప్లాట్ఫామ్ దగ్గర ప్లాట్ఫామ్లో తీసుకురావాలనుకున్న ఆ మంచి ఇది మనకందరి బ్రహ్మాండంగా ఉంటుంది. సో నాకు ఇంకేం మాట్లాడాలి, ఓకే అండి, ఇదే నా మనసులో ఉన్నది. సో మిమ్మల్ని అందరినీ కలవడంలో నాకు ఆనందం. నా మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్ అందరూ నా ఫ్యామిలీ లాగా. నెక్స్ట్ నేను ఇప్పుడే రాబోయే వాళ్ళందరికీ చెప్పుకుంటాను, నెక్స్ట్ మన వనభోజనం నేనే ఆర్గనైజ్ చేస్తాను, మనం అందరూ కలవాలి. వనభోజనమో లేదు ఈ మన సక్సెస్ మీటింగో ఏదో ఒకటి వనభోజనంలాగా పెట్టుకోవాలి. పెట్టుకుని మన అందరూ కలవాలి. ఇయర్లీ వన్స్ అయినా డెఫినెట్గా ఉండాలి. రెండు మూడు ఇంకా ఎవరైనా మేము కూడా వనభోజనం ఇస్తామంటే వెల్కమ్. సో అలా మనం హ్యాపీగా ఆడుతూ పాడుతూ మనం అనుకున్నది సాధించాలి.